కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్న అధికార పార్టీ శ్రేణులు ఏపీలో జగనాసురుడి ఓటమి ఖాయమన్న చంద్రబాబు ఎన్డీఏ అధికారంలోకి రాగానే టాప్ టెన్ పథకాలు అమలు చేస్తామని ప్రకటన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ తొలి రోజే పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో నేడు ఎన్నికల వ్యూహం కార్యాచరణపై నిర్దేశం బస్ యాత్రపై నిర్ణయం గంజాయి సరఫరాలో కొత్త పంథా అనుసరిస్తున్న స్మగ్లర్లు పాలల్లో కలుపుకుని తాగేందుకు అనువుగా పౌడర్ల విక్రయాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే గూగుల్ పే గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే దిశలో ఎన్పీసీఐ లావాదేవీలో ముప్పై శాతానికి మించకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉక్రెయిన్ పై మరోసారి క్షిపుణులతో విరుచుకుపడిన రష్యా ముగ్గురు చిన్నారులు సహా పదిహేడు మంది మృతి మందికి తీవ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న అరాచకాలు దాష్టికాలు దౌర్జన్యాలు దమనకాండలు ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గోండాలు ఇష్టానుసారం దాడులకు తెగపడుతున్నారు నిందితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పోలీసులు బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వేళ ఫిర్యాదుల మేరకు పలు జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేస్తున్నా వారి స్థానంలో వచ్చిన కొత్త వారు పాత పద్ధతులనే పాటిస్తున్నారు ఎంతమందిపై బదిలీ వేటు వేసినా ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి జగన్ మరో మారిపోయిన పల్నాడు జిల్లా పాటు ప్రకాశం జిల్లాలోనూ వైకాపా దాడులో రోజురోజుకు పెరుగుతున్నాయి ఎన్నికల సంఘం ఈ రెండు జిల్లాల ఎస్పీల్ని బదిలీ కొత్త కొత్తవారిని నియమించినా పరిస్థితులు మారలేదు కొత్త ఎస్పీలు సైతం అధికార పార్టీ అరాచకాల్ని పట్టించుకోవట్లేదు క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు అలాంటి వారిని ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ప్రతిపక్ష శ్రేణులపై దాడులు ఉధృతమవుతున్నాయి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించేశారా మన చట్టాలు రాజ్యాంగం అక్కడ వర్తించబోవని శాసనమేమైనా చేశారా వైకపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ ప్రాంతాన్ని రాసిచ్చేశారా అక్కడ వరుసగా ప్రతిపక్షాలపై దాడులు దాసు జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు అధికార పార్టీ గూండాల్ని ఎందుకు అదుపు చెయ్యట్లేదు తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మారెడ్డిని ఊళ్ళోకి తెచ్చేంత మగాడివా నువ్వు ఇకపై ఆ పార్టీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజంటూ తెలుగుదేశం నాయకుడు జలీల్ ఖాన్పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు చేతులు వెనక్కి విరిచేసి కట్టి దారుణంగా కొట్టారు నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి శ్రీకృష్ణ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు ఇది మా అడ్డా ఇక్కడికి ఎవడు పంపించాడ్రా నిన్ను అంటూ ఆ వాహన డ్రైవర్ను హింసించారు క్షేత్రస్థాయి పోలీసులు ఈ అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు తేలికపాటి సెక్షన్ల కింద కేసును నమోదు చేసి సరిపెట్టేస్తున్నారు నిందితులు కళ్ల ముందే కనిపిస్తున్నా ఒక్కరిని అరెస్టు చెయ్యట్లేదు మాచర్లలో ప్రతిపక్ష పార్టీ తరపున ప్రచారం చెయ్యడమే నేరమన్నట్లు వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే కొత్తగా నియమితులైన ఎస్పీ ఏం చేస్తున్నట్లు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తున్న వారిని ఎందుకు అరెస్టు చెయ్యట్లేదు ఈ ఘర్షణలన్నింటికీ అసలు కుట్రదారైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మర్నాడే మాచర్లలో తెలుగుదేశం నాయకుడి కారును వైకాపా నాయకులు తగలబెట్టారు నుంచి రోజూ ఇక్కడ హింసాత్మక ఘటనలే అందుకే పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది ఆయన స్థానంలో బిందుమాధవ్ గరికపాటిని నియమించింది ఆ తరువాత ప్రతిపక్షాలపై దాడులు ఆగలేదు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మరణాడే తెలుగుదేశం కార్యాలయాన్ని దుండగులు తగలబెట్టేశారు వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి పేర్లతో తెలుగుదేశం ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయలేదు వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడంలో ముదావత్ తులసి నాయక్ తలపై గొడ్డలితో దాడి చేసి ఆయన దుకాణం ఆటో ధ్వంసం చేశారు కారంపూడి మండలం కాకానివారిపాలెం ఎస్సీ కాలనీలో కడియం నాగరాజుపై గొడ్డలితో దాడి చేశారు సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం తొండపిలో తెలుగుదేశం ప్రచారంలో పాల్గొన్నారని ముగ్గురు ముస్లింలపై వైకపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తామని బెదిరించారు ఈ ఘటనలో ఒక్కరిపైనా చర్యలేవు పోలీసులున్నదే ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా నాయకులు దాడులు చేస్తూ ఉంటే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వైకాపాతో అంటకాగుతూ అరాచకాలకు కొమ్ము కాసేవారిని ఇన్స్పెక్టర్లు ఎస్సేలుగా నియమించుకున్నారు దీంతో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట పడట్లేదు జగన్ పాలనలో ఐదేళ్లుగా ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు హక్కుల్లేవు గతంలో మార్చర్లలో తెలుగుదేశం కార్యాలయాలకు ఆ పార్టీ నాయకుల ఇళ్లకు వైకాపా నాయకులు నిప్పంటిస్తే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే వివాదాస్పద ప్రాంతాలకు మిమ్మల్ని ఎవడు వెళ్లమన్నాడు అక్కడ మీకేం పని అంటూ ప్రతిపక్షాల్నే తప్పుబడుతూ వైకాపా గుండాల చర్యల్ని వెనకేసుకొస్తున్నట్లుగా మాట్లాడారు ఆ మాటల్నే పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారో ఏమో ఎన్నికల కోడ్ అమల్లో కూడా ప్రచారం నిర్వహించుకోకుండా ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే చోద్యం చూస్తున్నారు రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకున్నారంటూ వైకాపా అభ్యర్థి బారినేని శ్రీనివాస్రెడ్డి కోడలో శ్రీకావ్యను ప్రశ్నించినందుకు ఒంగోలు సమతానగర్కు చెందిన ప్రభావతి ఆమె కుమారులపై వైకాపా గుండాలు కర్రలతో దాడి చేశారు తెలుగుదేశం నాయకుడు మేడికొండ మోహన్ను రక్తమోడేలా కొట్టారు ఒంగోలు ప్రభుత్వాస్పత్రి వద్ద కూడా విధ్వంసం సృష్టించారు ఈ ఘటనల్లో ఇద్దరు వైకాపా నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని విడిపించడానికి బాలినేని రెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి వైకాపా శ్రేణులు పైకి దండెత్తినా వారిపై కేసే నమోదు చేయలేదు సిఐని చొక్కా పట్టుకుని దుర్భాషలాడినా బాలినేనిపై చైర్యల్లేవు అదే స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే ఇలాగే వదిలేస్తారా సమతానగర్ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వైకపా నాయకులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందేనని బాలినేని ఒత్తిడి చేస్తే పోలీసులు జీ హుజూర్ అన్నారు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలా కోర్టులో హాజరుపరచాలా అనేది పోలీసులు చట్టప్రకారం నిర్ణయిస్తారా లేక వైకపా నాయకుల ఆదేశాల మేరకే వ్యవహరిస్తారా ఎన్నికల కోట్ అమల్లోకొచ్చినా అధికార పార్టీ నాయకుల దాష్ఠీకాలకు పాడుతూ వారి పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ ఉంటే దాడులు ఎలా ఆగుతాయి రాజకీయ హింసకు తావులేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎక్కడైనా ఉంటే సంబంధిత జిల్లాల ఎస్పీల్నే బాధ్యుల్ని చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పదే పదే చెబుతున్నారు కాని హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఎన్నికల ప్రచారమే చేసుకునివ్వకుండా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు పోలీసులు వాటిని నియంత్రించకపోగా నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి తరుణంలో ఎస్పీల్ని బదిలీ చేసినంత మాత్రాన ఫలితం లేదు క్షేత్రస్థాయిలో వైకాపా మత్తులో ఊగిపోతున్న ఇన్స్పెక్టర్లు డీఎస్పీలు ఎస్సీలను ఆయా ఘటనలకు బాధ్యులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏపీ అధికార వైకాపా దాడులు దౌర్జన్యాలతో రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జగనాసురుడి ఓటమి ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కాదు టాప్ టెన్ పథకాలు చేపడతామని ప్రకటించారు దళితులను హత్య చేసిన వారిని శిరోముండనం చేయించిన వారిని జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు జగన్ తరహాలో సినీ పరిశ్రమను రాజకీయంగా ఎవరూ వేధించలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు మచిలీపట్నం ఎమ్మెల్యే ఆకురౌడిలా వ్యవహరిస్తున్నారని పవన్ దుయ్యబట్టారు ప్రజాగలం యాత్రలో భాగంగా మచిలీపట్నంలో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఐదేళ్లుగా విధ్వంస అవినీతి రౌడీ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ లూటీ చేశారని మండిపడ్డారు ఆంధ్ర బ్యాంక్ స్థాపించిన భోగరాజు సీతారామయ్య మెమోరియల్ కు ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు తాము అధికారంలోకి రాగానే ఎన్వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు మచిలీపట్నం పోర్టును పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు జీవో రద్దు చేసి మత్స్యకారులకు మేలు చేస్తామని తెలిపారు నిందితులకు ఎస్సీలకు శిరోముండనం చేసిన కేసులో జైలు శిక్ష పడిన దోషులకు జగన్ సీట్లు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్న నిన్నే కన్వెక్షన్ వచ్చింది నా ఎస్సీలు అంటావు నా బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు నా మైనారిటీ అంటావు ఇప్పుడు సవాల్ విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండలం చేశారని కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ చేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మనపు సమాధానం చెప్పమని సవాల్ విసిరుతున్నా ఎవరైతే ఎన్ఆర్ఐ జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోర్ తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతావా తమ్ముళ్ళో అని మీకు చెప్పేస్తున్నా జగన్ లాంటి చీడ పురుగులను పక్కన పెట్టాలని ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా జగన్ సతీమణిని అనడానికి తనకు ఎంతో సేపు పట్టదని హెచ్చరించారు వైకాపా తాటాకు చప్పులకు భయపడనని వ్యాఖ్యానించారు జగన్కు కు గాయమైతే ఈ రాష్ట్రానికి గాయమా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు జగన్ కి రాష్ట్రానికి గాయమండి ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశాలు లేకపోతే గాయం కదా చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో ఏళ్ల అమర్నాథ్ ని అక్కర్ని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ అది గాయం కదా సొంత బాబాయన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం ఉంచుతాడంట వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా అంత ధైర్యం ఉందా మీకు అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు వాడు సొంత చర్య వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు గోడ కేసు కొట్టేవాడు ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు ఇక్కడ ఉన్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులం నీకు నోరు కాదు అలుసా నీకు ఏమనుకోలేదు బలుపు ఏమనుకోవాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో ఏపీలో కూటమి పాలన రాబోతుందని తెలిసే జగన్కు కు బీపీ వస్తోందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు ప్రజల ఆశీర్వాదంతో రామరాజ్యం స్థాపిస్తామని హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది నాలుగో విడతలో పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గాలకు నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంది మే పదమూడున పోలింగ్ జరగనుండగా జూన్ ఫలితాలు వెల్లడిస్తారు లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులు ర్యాలీలు లను వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంది మే పదమూడున పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాలకు ఆరు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా తుదిపోరులో నాలుగు వందల నలభై మూడు నిలిచారు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈసీ ప్రకటించింది ఈ నెల పదిహేనవ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఫిబ్రవరి నుంచి ఈ నెల పదిహేనవ తేదీ వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల ముప్పై తేదీలోగా ఓటు హక్కు కల్పించనున్నారు అదే రోజు రూపొందించిన ఓటర్ల జాబితానే పోలింగ్ ప్రామాణికంగా తీసుకుంటారు ఎన్నికల బందోబస్తు కోసం సుమారు అరవై వేల మంది సిబ్బందిని వినియోగించాలని ఈసీ నిర్ణయించింది సుమారు నుంచి వంద కంపెనీల వరకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణలో నామినేషన్ల తొలి రోజు నుంచే భాజపా అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు ఇవాళ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు మహబూబ్ నగర్ అభ్యర్థి డికే అరుణ నామపత్రాలు దాఖలు చేయనున్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి ఉదయం ఎనిమిది గంటలకు షామీర్పేటలోని ఈటెల నివాసంలో సమావేశం అనంతరం ర్యాలీగా నామినేషన్ వేయడానికి వెళ్లనున్నారు ఉదయం పదకొండు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు కిషన్ రెడ్డి ఇందుకు హాజరుకానున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మెదక్లో భారీ ర్యాలీ చేపట్టనున్నారు మహబూబ్ నగర్ అభ్యర్థి డికే అరుణ నామినేషన్ కార్యక్రమంలో భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ పాల్గొనున్నారు తెలంగాణ గొంతుక ఎజెండాగా పార్టీకి పూర్వ వైభవం ధ్యేయంగా భారాస లోక్సభ ఎన్నికలకు సిద్దమైంది అభ్యర్థుల ఖరారుతో పాటు ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న గులాబీ పార్టీ ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది భారాస అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు కాంగ్రెస్ భాజపా వైఫల్యాలను ప్రధానంగా ఎత్తి చూపడంతో పాటు భారాసా హయాంలో చేపట్టిన కార్యక్రమాలు వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచార పర్వం కొనసాగించనున్నారు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో భారాస అధినేత కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు లోక్సభ ఎన్నికల వ్యూహం కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ బస్ యాత్ర రూట్ మ్యాప్ పై కూడా ఇవాల్టి సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు అభ్యర్థులకు బీఫాంతో పాటు ఎన్నికల వ్యయం కోసం తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ ఇవాళ అందించనున్నారు గంజాయి సరఫరాకు విక్రేతలు కొత్త ఫంతా అనుసరిస్తున్నారు పాలల్లో కలిపి తాగడానికి వీలుగా సరికొత్త రూపంలో గంజాయి పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు మత్తు పదార్థాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసింది దీనికి తోడు నగరంలో ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగాలు ఎప్పటికప్పుడు మత్తు ముఠాలు ఆట కట్టిస్తున్నాయి వాటి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త కొత్తదారులో నగరానికి మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో హ్యాష్ ఆయిల్ గా మార్చి రంగురంగుల నేల సీసాల్లో నింపి రైళ్లలో తీసుకురావడం గంజాయి పిప్పితో చాక్లెట్లు తయారు చేసి తినుబండారాల రూపంలో కొరియర్ సర్వీసుల్లో నగరానికి పంపిస్తున్నారు తాజాగా జగద్గిరిగుట్టలోని ఒక కిరాణా స్టోర్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇటీవల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి ఆయిల్ చాక్లెట్ల బదులు పొడి ఎందుకు విక్రయిస్తున్నారని పోలీసులు ఆరా తీయగా పాలల్లో కలిపి తాగేందుకు విక్రయిస్తున్నట్లు దుకాణ యజమాని చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు అతని వద్ద రెండు లక్షల అరవై ఆరు వేల విలువ చేసే నాలుగు కిలోల గంజాయి పొడితో పాటు ఇరవై ఆరు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు వీరిద్దరూ రాజమండ్రికి చెందిన గత్తుల శ్యాంబాబు కాటూరి సూర్యకిషన్ గా పోలీసులు తెలిపారు విలాసాలకు అలవాటుపడి డ్రగ్స్ దందాకు దిగినట్లు వెల్లడించారు బెంగళూరులో చదువుతున్న సూర్యకిషన్ కు అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా సాల్మెన్ అనే నైజీరియన్ పరిచయమయ్యాడు అతను తరచూ నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతని దగ్గర రెండు రోజుల క్రితం ముప్పై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ కొనుగోలు చేసిన సూర్యకిషన్ హైదరాబాద్ కు తీసుకొచ్చాడు రాజమండ్రికి చెందిన మరో స్నేహితుడు శ్యాంబాబుతో కలిసి సూర్యకిషన్ రెండు గ్రాముల డ్రగ్స్ సేవించాడు మిగిలిన డ్రగ్స్ రాజమండ్రిలో విద్యార్థులకు విక్రయించాలని భావించారు పక్కా సమాచారంతో నిందితుల పట్టుకున్న మాదాపూర్ పిఎస్ కు తరలించారు వీరి నుంచి నాలుగు పాయింట్ రెండు లక్షల విలువ చేసే ఇరవై ఎనిమిది గ్రాముల డ్రగ్స్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నైజీరియాకు చెందిన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలి నుంచి సైబర్ నేరగాళ్లు ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలను కాజేశారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని బాధితురాలికి వాట్సాప్ ద్వారా సందేశం పంపారు వారు సూచించినట్లు ఓ యాప్ను డౌన్లోడ్ చేసి అందులోంచి వారికి డబ్బు పంపింది కొద్దిసేపటికి ఆ యాప్ కనిపించకపోవడంతో సైబర్ నేరగాళ్ల సూచన మేరకు మరో యాప్ను డౌన్లోడ్ చేసి మరికొంత నగదు పంపింది అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది మరో కేసులో బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ పేరుతో ఓ మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు లక్షా పంతొమ్మిది వేలు కాజేశారు నేరగాళ్లు పంపిన లింకు ద్వారా బాధితురాలు బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఓటీపీని సైతం వారికి తెలిపింది అనంతరం ఖాతాల్లోంచి నగదు మాయమవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ప్రజలకు సూచించారు తెలంగాణలో పలు చెరువులు కుంటలు కబ్జాలతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకుంది ఈనాడులో ప్రచురితమైన నాలాల్లో నిర్మాణాలు చెరువుల్లో విల్లాలు కథనం ప్రకారం న్యాయమూర్తి లేఖ రాశారు చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ లేఖలో పేర్కొన్నారు నీటి నిర్వహణ సక్రమంగా లేకపోతే పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లాలో తొంభైకి పైగా చెరువులు కుంటలు ఆర్సీపురం మండలంలో అరవై తొమ్మిది చెరువులు కొంటలు ఆక్రమణలకు గురైనట్లు ఈనాడు కథనంలో పేర్కొంది కొన్ని చోట్ల చెరువుల్లో మట్టి నింపి ఏకంగా పద్నాలుగు ఫోర్లతో భవనం నిర్మించడంతో పాటు అమీన్పూర్ మండలంలోని ఉప్పరవాని కంచెటలో ఆరు వందల పదకొండు ఎకరాలకుంటా మొత్తం ఆక్రమణలకు గురైనట్లు తేలింది ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సిఎస్ పురపాలక నీటిపారుదల రెవెన్యూ హోంశాఖల ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు లోకేష్పై ఇరవై మూడు కేసులు ఉన్నట్లు ఆ పార్టీ వెల్లడించింది వీటిలో అత్యధికం గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలోనే నమోదు చేసినవని తెలిపింది నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నందున తెలుగుదేశం న్యాయ విభాగం చంద్రబాబు లోకేష్ లతో పాటు పార్టీ అభ్యర్థులపై ఉన్న కేసుల సమాచారాన్ని సేకరించింది చంద్రబాబుపై ఉన్న మొత్తం కేసుల్లో తొమ్మిది సీఐడి పెట్టింది రాజధానిలో అసైన్డ్ భూములు ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఇసుక వంటి అంశాల్లో చంద్రబాబుపై సీఐడి గత ఐదేళ్లలో ఈ కేసులు బనాయించింది మిగతా కేసులు వివిధ జిల్లాల్లో నమోదయ్యాయి లోకేష్పై నమోదైన ఇరవై మూడు కేసుల్లో రెండు సీఐడీ పెట్టింది యువగళం పాదయాత్రలో ఆయనపై పోలీసులు ఎక్కువ కేసులు పెట్టారు తమ పార్టీ నాయకులపై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు డీజీపీ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాసి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి తెలుగుదేశం వివరాలు సేకరించింది ఎన్నికల వేళ వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి నారా లోకేష్ సమక్షంలో అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు వైకాపా రాష్ట్ర ఎస్సీ కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు వైకాపా రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి కొలకలూరి కిరణ్ తో పాటు నలభై మంది నాయకులు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ప్రతిపాడు పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన యాభై మంది సర్పంచులు ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజంపేటకు చెందిన సీనియర్ న్యాయవాది శాన్వీ ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ కొండూరు రాజుతో పాటు మరో నలభై మంది నాయకులు తెలుగుదేశంలో చేరారు పార్టీకి ఉన్న ఆస్తి డెబ్బై లక్షల మంది కార్యకర్తలేనని నారా లోకేష్ అన్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు దుర్గామాత దుష్టుల్ని సంహరించినట్లు వైకాపా రాక్షస ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో దించేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు గుంటూరులో తెలుగుదేశం నిర్వహించిన నారీగళం సభను ఉద్దేశించి ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు ఈ రాక్షస ప్రభుత్వంలో అతివలకు కనీస గౌరవం లేదన్న ఆమె మహిళలపై నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు మహిళలకు ఆస్తి హక్కు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తెచ్చింది తెలుగుదేశమేనని తెలిపారు తల్లి ఎట్లా దృష్టిని ఎదుర్కొని అవి త్రిశూలంతో చంపింది అట్లానే మనం కూడా మనం బోర్తుతో ఈ రాక్షసుని ఈ రాక్షసు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా ఏడాదికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది ప్రతి నెల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ నేతలు కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు బెంగాల్లో ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తామని అందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది సీఏఏ ఎన్ఆర్సీలను రద్దు చేయనున్నట్లు హామీ ఇచ్చింది ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని రోజుకు నాలుగు వందల రూపాయల కూలీ ఇవ్వనున్నట్లు టీఎంసీ ప్రకటించింది ఉన్నత విద్య కోసం బీసీలు ఎస్సీ ఎస్టీలకు చెందిన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను మూడు రెట్లు పెంచనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలు టీఎంసీ పేర్కొంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫోన్పే గూగుల్ పే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సిద్ధమైంది దేశీయంగా ఫోన్పే గూగుల్ పే ఆధిపత్యం కొనసాగుతుండగా మొన్నటి వరకు పోటీలో ఉన్న పేటీఎం ఆర్బీఐ ఆంక్షలతో చతికిలబడింది దీంతో యూపీఐ లావాదేవీల్లో విలో పరంగా ఆ రెండే ఎనభై ఆరు శాతం వాటా కలిగి ఉన్నాయి గుత్తాధిపత్యంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడంతో ఎన్పిసిఐ రంగంలోకి దిగింది వాటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు క్రెడ్ ఫ్లిప్కార్ట్ జొమాటో అమెజాన్ ఇతర ఫిన్టెక్ సంస్థలతో ఎన్పిసిఐ ప్రతినిధులు భేటీ కానున్నారు ఈ సమావేశానికి ఫోన్పే గూగుల్ పే పేటిఎంను ఆహ్వానించలేదని తెలుస్తోంది మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో ఒక థర్డ్ పార్టీ యాప్నకు ముప్పై శాతానికి మించిన వాటా ఉండరాదని ఎన్పిసిఐ పరిమితి విధించింది ఈ నేపథ్యంలో ఎన్పిసిఐ చర్యలకు సిద్ధమైంది ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి చెన్నీ నగరంపై క్షిపణులు ప్రయోగించడంతో పదిహేడు మంది మృతి చెందగా అరవై ఒక్క మంది గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు క్షిపణులు ఎనిమిది అంతస్తుల అపార్ట్మెంట్ను తాకాయని వెల్లడించారు మరోవైపు యుద్ధంలో రష్యా దూకుడు పెంచింది భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ దళాలు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి ఐపీఎల్ పదిహేడవ సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఢిల్లీ బౌలర్ల ధాటికి పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో ఎనభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది రషీద్ ఖాన్ ముప్పై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ముఖేష్ కుమార్ మూడు వికెట్లు ఇషాంత్ శర్మ ట్రిస్టన్ స్టార్ తలో రెండు వికెట్లు తీశారు తొంభై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంత్ సేన ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది జేక్ ఫ్రెజర్ ఇరవై షై హోప్ పంతొమ్మిది అభిషేక్ పదిహేను రిషబ్ పంత్ పదహారు పరుగులతో రాణించారు గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు సెన్సర్ జాన్సన్ రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు